పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలు, అదేవిధంగా కథనాలను ఒకసారి పరిశీలిద్దాం. ఈనాడు రాష్ట్ర వార్షిక ప్రణాళిక ఖరారైన వార్తతో పాటు ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచాలంటూ ప్రణాళిక సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినటువంటి వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక డెడ్ లైన్ లకు కాంగ్రెస్ లొంగదంటూ సీఎం గా చేసినటువంటి ప్రకటనను ప్రధానంగా బ్యానర్ గా ప్రకటించింది. ఇక కొత్త సాగునీటి ప్రాజెక్టులు ప్రభుత్వం స్వీకారం చుట్టబోతోందని, అయితే నీళ్లు లేకుండా ప్రాజెక్టులను నిర్మిస్తే వృధా ప్రయోజనంటూ ఒక ప్రత్యేక కథనాన్ని నిన్నడిచింది. అక్టోబర్ లో కొత్త డిఎస్సి రిక్రూట్మెంట్ ఉంటుందని మంత్రి పార్థసారథి చేసినటువంటి ప్రకటనను కూడా ప్రచురించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి త్వరలో బస్సు యాత్ర చేయబోతున్నట్లుగా కూడా ఒక వార్తనిచ్చారు. వరంగల్ ఎంపీ రాజయ్యతో బీజేపీ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా ఈనాడు రాసింది సాక్షి. టీ తుఫాన్, కాంగ్రెస్ కు ఎంపీలు వివేక్ మందాలతో పాటు సీనియర్ నేత కేకే గుడ్ బై చెప్పిన వార్తను బ్యానర్ కథనంగా ఇచ్చింది. మరో బ్యానర్ గా జల భగ్నం అంటూ జలయజ్ఞం పథకాన్ని, సాగునీటి ప్రాజెక్టులను సర్కారు అంతులేని నిర్లక్ష్యం చేస్తుందంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. వాయుగుండం తప్పిందని రాయడంతో పాటు జైళ్లలో నీరు చిత్రాలు, మద్యం ఆరోపణలపై చంద్రబాబు చేసినటువంటి విమర్శలను, వ్యాఖ్యలను జైలు శాఖ డీజీ కృష్ణరాజు ఖండించారు. అటువంటిది ఏమి లోపల జరగట్లేదంటూ ఒక ఖండిస్తూ ఒక ప్రకటన ఆయన విడుదల చేశారు. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పాటుగా విశాఖ ఫార్మా సిటీలో కూడా ఒక ఫార్మా కంపెనీ మొత్తం కాలిబూడ అయిపోయినటువంటి వార్తను కూడా సాక్షించింది. రాజ్యసభకు ప్రధాన 5వ సారి ఎన్నికైన వార్తను కూడా సాక్షి ప్రత్యేకంగా ఇచ్చింది. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రండంటూ అధికార ప్రధాన ప్రతిపక్షాలకు మైసూరారెడ్డి చేసిన సవాలను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. ఇక ఆంధ్ర జ్యోతి, సొంత కేడర్కు సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ వెళ్తున్నారంటూ వార్తనిచ్చింది. జగన్ ఆస్తుల కేసుతో పాటు మైనింగ్ కేసు, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులను విచారించి ఒక సంచలనాత్మక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ గా పేర్కొన్నటువంటి లక్ష్మీనారాయణ సిబిఐలో ఉన్నటువంటి గడువు ముగిసి ఆయన సొంత కేడర్కు వెళ్తున్నట్లుగాను, ఆయన ముంబై బదిలీ అయి వెళ్తున్నట్టుగా వార్తనిచ్చింది. 7వ తేదీన, జూన్ 7వ తేదీన ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్తున్నారు. ఇక సుబ్రహ్మణ్యరెడ్డి చెప్పిందే కొంటారని, తాను చిట్టా విప్పుతానంటూ దగ్గుబాటి మరొక్కసారి స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యరెడ్డి విశాఖపట్నానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు టి సుబ్రహ్మణ్యరెడ్డి, దగ్గుపాటి వెంకటేశ్వరరావుల మధ్య వార్ గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి విషయం వాస్తవమే. ఇందులో భాగంగా సుబ్రహ్మణ్యరెడ్డిపై దగ్గుపాటి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయగా అందుకు సీరియస్ గానే ప్రతిస్పందించారు. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి వార్తలను ప్రధానంగా ప్రత్యేక వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. పిచ్చివాగుడు మాని దగ్గుబాటుపై మానకపోయినట్లయితే దగ్గుబాటుపై క్రిమినల్ కేసులు పెడతానంటూ టీఎస్ఆర్ హెచ్చరించారు. ఆధార్ నెంబర్ ఇవ్వని వారికి మరొక 3 నెలల పాటు గడువు ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా మరొక వార్త ఇచ్చారు. నమస్తే తెలంగాణ కార్యక్రమకు టీ కాంగ్రెస్ ఎంపీలు ఎల్లుండి ముహూర్తం పెట్టుకున్నారని బ్యానర్ కథన ఇచ్చారు. చిక్కు తెలంగాణ, డెడ్ లైన్లు పెట్టే సాహసం చేయొద్దంటూ సీఎం ఢిల్లీలో చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ప్రాధాన్యత కల్పించారు. టీడీపీకి జేసీ బ్రదర్స్ అధినేత జనార్దన్ రెడ్డి రాజీనామా చేసినటువంటి వార్తను కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో ప్రచురించింది. వార్త, రాష్ట్ర వార్షిక ప్రణాళిక 53,000 కోట్లకు ప్లానింగ్ కమిషన్ ఆమోదం తెలిపిన వార్తను బ్యానర్ గా ఇచ్చారు. బూడిదైన ఫార్మా గ్లోకం మంటలు అదుపు చేయలేక చేతులెత్తేసిన అగ్నిమాప సిబ్బంది అంటూ మరొక వార్తను ఇచ్చారు. అజాద్తో సీఎం చర్చలు, నేడు సోనియాతో భేటీ అయ్యే అవకాశం అంటూ మరొక వార్తను ఇచ్చారు. సూర్య, 10 నెలల కష్టానికి ఇప్పుడు లేని విధంగా 10 నెలల కనిష్టానికి రూపాయి విలువ పడిపోయిందంటూ మొదటి పేజీలో సూర్య బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. మళ్లీ మహాకూటమికి ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి కథనాన్ని ఇచ్చింది. అయితే ఈసారి మహాకూటమిలో టీఆర్ఎస్ కు బదులుగా లోక్సత్తాను చేర్చుకుని సిపిఐ, సిపిఎం లోక్సత్తాలతో కలిసి ఒక మహాకూటమి ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఈ కథనం యొక్క సారాంశం. బడుగులకు టీడీపీ ఖచ్చితంగా 100 సీట్లు ఇస్తుందంటూ చంద్రబాబు మరొకసారి భరోసా ఇచ్చారు. ఆంధ్ర భూమి, రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ప్రణాళిక సంఘం మెచ్చుకున్నట్లు ఒక వార్త బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. దీంతో పాటు కేబినెట్ మార్పులపై ఇంకా తొలగని అనిశ్చితి, అజాద్తో సీఎం సుదీర్ఘ చర్చ తర్వాత కూడా ఇంతవరకు ఈ అంశం మీద క్లారిటీ రాలేదు, ఇప్పటికింతేనంటూ ఆంధ్ర భూమి ఒక ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. ఆంధ్ర ప్రభ, ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారత్ అవతరించబోతోందంటూ మేధోమదన ఆర్థిక సంస్థ వెల్లడించిన విషయాన్ని బ్యానర్ గా ప్రచురించారు. సిండికేట్లతో హవా,
రెండున మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల. జూలై 1 నుంచి కొత్త మద్యం పాలసీ అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. అవధాన ప్రక్రియ తెలుగువారి సొత్తు అంటూ తమిళనాడు గవర్నర్ రోసా వ్యాఖ్యానించారు. ప్రజాశక్తి 5 భూ సమస్యలపై రెవెన్యూ కార్యాలయాల ముట్టడికి సిపిఎం పిలుపునిచ్చింది. రేపటి నుంచి పెట్రోల్ ధరలు 1 రూపాయి పెరిగేటువంటి అవకాశం ఉందంటూ మరొక వార్త ఇచ్చింది. విశాలాంధ్ర రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికాను మంత్రి పొన్నాల కోరినటువంటి వార్తనిచ్చారు. టీఆర్ఎస్ లో చేరికపోయి వరంగల్ ఎంపీ రాజయ్య వెనక్కి తగ్గారని, సీటు బేరం కుదరకపోవడమే ఇందుకు కారణమంటూ విశాలాంధ్ర పేర్కొంది. కృష్ణా పత్రిక కేసీఆర్ కు రామలమ్మ జలక్ అభివృద్ది కోసమైనట్టు సీఎం తో భేటీ. విజయశాంతిని సికింద్రాబాద్ పంపేందుకు కేసీఆర్ ఎత్తులు, మెదక్ను వీడియో లేదంటే రామలమ్మ అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఇక డెక్కన్ క్రానికల్ ప్రముఖ బెంగాలీ దర్శకుడు రుతుపర్ణ ఘోష్ మరణించినటువంటి వార్తను మొదటి పేజీలో ఇచ్చారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసీఆర్ పై కేసు నమోదైన వార్తను కూడా డెక్కన్ క్రానికల్ ఇచ్చింది. ది హిందూ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇండియా సిమెంట్ రాజస్థాన్ రాయల్స్ పాత్రపై కూడా విచారణ జరపనున్నట్లు హిందూ బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉందని కాంగ్రెస్ మీడియా ప్రసిద్ధి లేదంటూ మంత్రి జానారెడ్డి చేసిన ప్రకటనను కూడా హిందూ ప్రాధాన్యత ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా బీసీసీఐలో మెజార్టీ సభ్యులు శ్రీనివాసన్ ను వ్యతిరేకిస్తున్నారని, త్వరలో శ్రీనివాసన్ ను తొలగించే అవకాశం ఉందా అంటూ ఒక కథనాన్ని ఇచ్చింది. జూన్ 2వ వారంలో రాష్ట్రానికి ఋతుపవనాలు రానట్లుగా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ జగన్ కేసులో బీసీసీఐ చైర్మన్ శ్రీనివాసన్ ను సిబిఐ విచారించనున్నదన్నటువంటి ఒక ప్రత్యేక కథనాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది. ఇక కాంగ్రెస్ చంద్రబాబు పొలిటికల్ స్పాట్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న వైఎస్ఆర్సీపీ ఆరోపణతో ఏకీభవిస్తారనేటువంటి ఒక ఎస్ఎంఎస్ ప్రశ్నించాం. దీనికి 74% మంది అనుకూలంగాను, మిగిలిన వాళ్ళు వ్యతిరేకంగానే ఎస్ఎంఎస్ పంపించారు. ఇక చర్చలోకి వెళ్లే ముందు ఒక చిన్న విరామం.